హాయ్ అండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ నేను మీ మాదిరిని ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం వడియాలండి సగ్గుబియ్యం వడియాలు నేను చెప్పింది చెప్పినట్టుగా కనుక మీరు పెడితే తెల్లగా మల్లెపూల్లాగా ఉంటాయి రెండేళ్ల దాకా కూడా సగ్గుబియ్యం వడియాలు పాడైపోవు పెట్టుకోవటం కూడా పది పది నిమిషాల్లో మనం ఉడకపెట్టచ్చు అలాగే పెట్టుకోవచ్చు కూడా చూడండి వడియాలు మనకి ఎంత బాగా పొంగి ప్రతి సగ్గు బియ్యం కూడా ఎంత బాగా తెలుస్తుందో మనకి ఇలాగ నేను రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి సగ్గు బియ్యం ఎంత బాగా పొంగినాయో అలాగే చాలా అంటే చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి ఇక్కడ కొలత ప్రకారం ఫాలో అవ్వాలి నేను ఒక గ్లాసు సగ్గు బియ్యాన్ని తీసుకున్నాను ఒడియాలకు పెట్టే సగ్గు బియ్యం అని అడగండి అంటే చాలా మంచి క్వాలిటీ ఉన్న సగ్గు బియ్యాన్ని తీసుకుంటే చాలా బాగుంటుంది నీళ్ళు పోసి ఈ సగ్గు బియ్యాన్ని కనీసం ఒక గంట పాటు నానేలాగా చూసుకోవాలి మూత పెట్టేసి దీని మీద ఒక గంట పాటు అలాగ వదిలేసేయండి సరిపోతుంది మనకి సగ్గుబియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోతాయండి చాలా ఫాస్ట్గానే నానిపోతాయి ఎందుకంటే సమ్మర్లో మనం ఏమి నానపెట్టినా కూడా మామూలు టైంలో నానే దానికన్నా చాలా తొందరగానే నానిపోతాయి నీళ్ళన్నిటినీ కూడా పీల్ చేసుకున్నాయి కదా ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడకపెట్టుకోవటం చాలా ఈజీ అయిపోతుంది మనం ఇలా గనక నానబెట్టకపోతే చాలాసేపు సగ్గుబియ్యం ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది ఏదైతే గ్లాస్ తోటి సగ్గు బియ్యాన్ని తీసుకున్నామో మందపాటి గిన్నెను తీసుకోండి ఆ గిన్నెలోకి ఐదు గ్లాసుల నీళ్ళని యాడ్ చేయండి కరెక్ట్ మెజర్మెంట్ చెప్తున్నానండి ఒక గ్లాసు సగ్గు బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్లు పడతాయి ఎప్పుడు మీరు సగ్గుబియ్యాన్ని ముందే నానబెట్టుకుంటే మాత్రమే ఒకవేళ నానపెట్టుకోకపోతే ఇంకా ఎక్కువ నీళ్లే పడతాయి చూడండి మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లోకి ఇక్కడ నేను ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలని వేస్తున్నాను నేను పావు కిలో సగ్గుబియ్యాన్ని తీసుకున్నట్టు దానికి ఈ కొలత వేస్తున్నాను అలాగే ఒక ముప్పావు స్పూను కళ్ళుప్పుని వేసుకోండి ఉప్పు వడియాల్లోకి ఎక్కువ పట్టదండి ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి కళ్ళుప్పు అలాగే పచ్చిమిరపకాయలు రెండింటిని పేస్ట్ లాగా తయారు చేసుకుందాము ఈ పేస్ట్ని మనం ముందుగా మరగపెట్టుకుంటున్నాం కదా వాటరు ఆ వాటర్లోకి పచ్చిమిరపకాయల పేస్ట్ని యాడ్ చేద్దాము ఇలాగ యాడ్ చేసిన తర్వాత నీళ్లల్లోకి అంతా కూడా ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేదాకా నీళ్ళని వేడి చేద్దాము చూడండి ఇలాగ మరిగితే సరిపోతుంది బబుల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు ముందుగా మనం నానపెట్టుకున్న ఈ సగ్గుబియ్యం మొత్తాన్ని కూడా నీళ్లలోకి వేసి మొత్తం కూడా ఉడికేలాగా ఉడకబెట్టుకుందాము మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యమే కాబట్టి ఉడకటానికి ఎంతో టైం పట్టదండి మనకి జావ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలి అలాగే సగ్గుబియ్యాన్ని చేత్తో పట్టుకుంటే మెత్తగా అయ్యేదాకా కూడా ఉడకపెట్టుకోవాలి నేను చెప్పిన వీడియో చెప్పినట్టు చూసి చేస్తే చిన్న పిల్లలకైనా ఈ సగ్గుబియ్యం ఉడియాలు పెట్టడం వచ్చేసిద్దండి చూడండి సగ్గుబియ్యం అన్నీ కూడా మనకి తెల్లటి ముత్యాలు ఉంటాయి కదా అలాగా చక్క చక్కగా ఉడికిపోయినాయి ఇలాగా మొత్తం అంతా కూడా ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి ఇలాగ కొంచెం తిక్ కన్సిస్టెన్సీ రావాలి అంటే మనం కాగితం మీద అంటే కవర్ మీద వేస్తాం కదా అలా వేస్తే జారిపోకుండా ఆ గెరిట వరకే ఉండేటట్టు చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి తిక్ కన్సిస్టెన్సీ ఉండాలి మనం దీన్ని మరీ వేడిగా కాకుండా కొంచెం వేడి తగ్గాక వడయాలని వేసుకోవాలి ఇప్పుడు ఈ సగ్గుబియ్యం వడియాల్లోకి ఇక్కడ నేను ఒక రెండు స్పూన్ల గసగసాలని వేస్తున్నాను అలాగే ఒక రెండు స్పూన్ల తెల్ల నువ్వులని కూడా వేస్తున్నాను ఈ రెండింటినీ వేయటం వల్ల మనకి వడియాలు వేగాక వడియాలతో పాటుగా ఇవి కూడా వేగి రుచి అనేది చాలా బాగుంటుందండి మీరు పైకి ఒక రెండు మూడు గిన్నెలు తీసుకుని వెళ్ళండి అంటే టెరస్ పైన పెట్టుకుంటాం కదా మనం ఈ వడియాలని పిల్లలకి అలాగే మీతో ఎవరైనా హెల్పర్కి వస్తే వాళ్ళకి కూడా ఒక గిన్నె ఇచ్చేస్తే మీరు ఒకవైపు వేస్తూ ఉంటే ఇంకొకళ్ళు ఇంకొక వైపు వేస్తూ ఉంటారు చాలా తొందరగా ఈ వడియాలు పెట్టడం అయిపోతుంది చూడండి ఇక్కడ మనం పాలిథిన్ కవర్ కొంచెం మందంగా ఉన్న ఒడియాల కవర్లు అమ్ముతారు బయట కవర్ అయితే చాలా ఈజీగా వస్తుంది మనకి మళ్ళీ ఒడియాలు తీసేలోపు ఎప్పుడైనా కానీ ఒడియాలని బిఫోర్ సెవెన్ ఓ క్లాక్ లోపే పెట్టుకోవాలి చూడండి ఇలాగా మొత్తానికి కూడా కవర్ కి ఎడ్జెస్ లో వెయిట్స్ ని పెట్టుకొని మనం చక్కగా ఇలాగ గెరట తోటి తీసుకొని ఒక్కొక్క దానికి గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఒడియాలని డ్రాప్ చేసేయటమే ఇలాగే మిగిలిన అన్ని ఒడియాలని కూడా మనం గిరట సహాయంతో తీసి పెట్టుకుందాము ఈ ఒడియాలు పెట్టడానికి ఎంతో టైం పట్టదండి మీకు వీడియోకి అర్థం కావాలి అని చెప్పని నేను తక్కువ మోతాదులో చూపించాను నార్మల్గా ఇవి అందరూ కూడా ఇళ్లల్లో ఒక కిలో రెండు కిలోల దాకా పెట్టుకుంటారు చాలా పెద్ద దబరా గిన్నెలు పెట్టుకొని మా చిన్నప్పుడు మా అమ్మ అలాగే చేసేదండి మా నాయనమ్మ అమ్మ అందరూ కలిసి పెట్టుకునేవాళ్ళు ఒడియాలు పెడుతుంటే మేము కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తూ ఉండేవాళ్ళం మీలో ఎంతమందికి ఎక్స్పీరియన్స్ ఉందో కింద కామెంట్ చేయండి మనకి ఎండిపోయాక చూడండి చూడండి ఒడియాలు ఇలాగొచ్చేస్తాయి అన్నమాట ఊడిపోయి కవర్ నుంచి వాటంతట అవే వస్తాయండి ఎప్పుడైనా కూడా బాగా ఎండ ఉన్న రోజే ఈ సగ్గుబియ్యం ఒడియాలని పెట్టుకోవాలి ఎండ లేదే అనుకోండి ఈ ఒడియాలు కట్టుకొస్తాయి అంటే క్రిస్పీగా రావు ఒక దగ్గర క్రిస్పీగా తగిలి ఇంకో దగ్గర గట్టిగా తగులుతూ ఉంటుంది అలా కాకుండా ఎండ ఉన్న రోజు పెట్టుకుంటే మనకి చాలా చక్కగా ఎండి తెల్లగా చూడండి అసలు మల్లెపూల్లాగే ఉన్నాయి ఒడియాలు అలా నోట్లో వేస్తే ఇలా కరిగిపోతూ ఉన్నాయి పప్పు కూర అన్నంలోకి సాంబార్ అన్నంలోకి మాకైతే రోజు ఏ కూర చేసుకున్నా కానీ వడియాలు పక్కన నలుచుకొని తింటాం అలవాటండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ ఒడియాలని సూపర్ క్రిస్పీగా ఉన్నాయి అలాగే సూపర్ టేస్టీగా కూడా ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ